శబరిమల అయ్యప్ప భక్తుల శరణు ఘోషతో మారుమోగుతోంది ఎన్నడూ లేనంతగా ఈసారి భారీ స్థాయిలో భక్తులు తమ ముక్కులను తీర్చుకునేందుకు తరలి వస్తున్నారు కేవలం ముప్పై తొమ్మిది రోజుల్లోనే శబరిమల ఆలయం ఆదాయం రెండు వందల కోట్లు దాటిందంటే ఇక్కడ భక్తుల తాకిడి ఎలా ఉందో అర్థమవుతుంది అయితే ఇదే తరహాలో ఓ దేశంలోనూ అయ్యప్ప భక్తులు అయ్యప్ప ఆలయానికి క్యూలు కడుతున్నారు శబరిమల తరహాలోనే ఇక్కడి భక్తులు తమ తలపై ఇరుములతో స్వామియే శరణమయ్యప్ప అనే తరలి వెళ్తున్నారు కానీ లండన్లోని ఇదే తరహాలో భక్తులు తరలివస్తున్నారు దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కానీ ఇది లండన్లో ఎక్కడన్న విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు మరో ముఖ్య విషయం ఏమిటంటే శబరిమలకు కేవలం మగవారు పిల్లలు పెద్దవారికి మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది కానీ వైరల్ అవుతున్న ఈ క్లిప్లో ఆడవాళ్లు కూడా ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నారు ఇక తమిళనాడులోని చెన్నైలో భారీ ప్రమాదం జరిగింది డిసెంబర్ ఇరవై ఆరు రాత్రి ఎన్నూరులోని సబ్సీ పైప్లో అమ్మోనియా గ్యాస్ కలకలం రేపింది ఈ ఘటన వల్ల సమీపంలో ఉండే పెరియాకుప్పం గ్రామస్తులు ఇరవై ఐదు మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలువురు అధికారులు బాధితులను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు ఎన్నూరు ఎరువుల యూనిట్ దగ్గర ప్రస్తుతం ఎలాంటి గ్యాస్ లీకేజీ లేవని సిబ్బంది సమస్యను సరిదిద్దారని ఆవిడ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్ చెప్పారు మరోవైపు స్థానికులు ఈ ఘటనపై నిరసనకు దిగారు ఎరువుల యూనిట్ యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భారీగా మోహరించారు పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్పే సిఎం రేవంత్ రెడ్డి సెట్టర్లు వేశారు ఓ మహిళకు కేటీఆర్ సహకారం అందించడం సంతోషకరమని చెప్పిన సీఎం కేటీఆర్ తన లక్ష కోట్ల దోపిడీలో లక్ష రూపాయలు సహాయం చేసేలా చేశామన్నారు త్వరలో కూడా మరిన్ని కూడా కక్కించే పరిస్థితి తీసుకువస్తామన్నారు అసెంబ్లీ బావ భావమర్దుల ఆరాటమే కనిపించిందని మేం అసెంబ్లీలో వాస్తవాలు చెప్పామన్నారు తెలంగాణ సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అభయ లోగోను ఆయన ఆవిష్కరించారు ప్రజావాణి వందకు వంద శాతం పూర్తి అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సైనిక్ స్కూల్ ఎందుకు ఆగిందో బీఆర్ఎస్ వాళ్లే చెప్పాలన్నారు కేసీఆర్ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు మూడోసారి సీఎం అయ్యాక వాటిని వాడాలని అనుకున్నారని తెలిపారు ఒక్కో ల్యాండ్ క్రూజర్ ధర మూడు కోట్లు ఉంటుందన్నారు ఇక ప్రజాపాలన దరఖాస్తులు విడుదలయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇతర మంత్రులు కలిసి బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను విడుదల చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన గ్లోగోను ఆవిష్కరించారు ఇవి రేపటి నుండి అందుబాటులో ఉంటాయి ఆరు పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు దరఖాస్తుల విడుదల కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు నిస్సహాయులకు సాయం అందించడమే తమ లక్ష్యమని ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదని ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్తున్నామన్నారు రేపటి నుండి గ్రామ వార్డు సభలు ఉంటాయన్నారు ఈ సభల ద్వారా ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపిక చేస్తామని వెల్లడించారు ఆరు గ్యారెంటీలను అర్హులైన వారికి ఇస్తామన్నారు ఇక రాచకొండ కమిషనరట్ పరిధిలో పెరిగిన నేరాల సంఖ్య పెరిగిందని సిపి బాబు తెలిపారు ఈ మేరకు ఆయన వార్షిక నేర నివేదికను విడుదల చేశారు రాచకొండ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఆరు పాయింట్ ఎనిమిది ఆరు శాతం నేరాలు పెరిగాయన్నారు గతేడాది ఇరవై వేల ఆరు వందల అరవై నాలుగు కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇరవై తొమ్మిది వేల నూట అరవై ఆరు కేసులు నమోదయ్యాయని తెలిపారు ఇక ఇరవై ఐదు శాతం పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని చైన్ స్నాచింగ్ అత్యాచారం సాధారణ దొంగతనాల కేసులు తగ్గాయని సిపి బాబు తెలిపారు హత్యలు కిడ్నాప్లు పెరిగాయన్నారు డ్రగ్స్ కేసులో పన్నెండు మందిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు మానవ అక్రమ రవాణాకు సంబంధించి యాభై ఎనిమిది కేసుల్లో నూట అరవై మూడు మందిని అరెస్టు చేశామన్నారు గేమింగ్ యాక్టుపై నూట ఎనభై ఎనిమిది కేసులు నమోదు కాగా తొమ్మిది వందల డెబ్బై రెండు మంది అరెస్టు చేశామని వెల్లడించారు ఇక రేపటి నుంచి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని ఆ దరఖాస్తుల వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనవరి ఆరు తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు పనిచేయాలని మంత్రి సూచించారు రెవెన్యూ పోలీస్ అధికారులను కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు అధికారులు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని హితవు పలికారు ఇక ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించగా మిగతా హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా అర్హుల నుండి దరఖాస్తుల స్వీకరణకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది ఈ నెల ఇరవై ఎనిమిది నుండి అధికారులు ప్రజల వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మా ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు ఇక దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో గౌరవప్రదమైన స్కోర్ సాధించింది ఎనిమిది వికెట్ల నష్టంతో రెండు వందల ఎనిమిది ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు అదనంగా మరో ముప్పై ఏడు పరుగులు జోడించి రెండు వందల నలభై ఐదు వద్ద ఆలౌట్ అయింది సఫారీ పేసర్ కగిసో రబాడా ధాటికి స్టార్లు బ్యాటలు చేతులెత్తేసిన చోట కెఏ రాహల్ నూట ముప్పై ఏడు బంతులో పద్నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట ఒకటి పరుగులు చేసి ఆపద్భాంధుడిల జట్టును ఆదుకున్నాడు లోయర్ ఆర్డర్ బ్యాటల సహకారంతో పరుగు పరుగు జోడిస్తూ భారత జట్టును గట్టెక్కించాడు మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఒక వికెట్ నష్టపోయి పదిహేను పరుగులతో ఆడుతున్నారు